రెండు నెలలు హోమ్ క్వారంటైన్లో ఉండి రెండు రోజుల క్రితం విజయవాడకు వచ్చి కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించి రోడ్ షో నిర్వహించిన చంద్రబాబుపై రాష్ట్ర డీజీపీ కేసు నమోదు చేసి చంద్రబాబును అదుపులోకి తీసుకోవాలని నెల్లూరు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు డీసీఎంఎస్ చైర్మన్ వీర్ చలపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాజరస్, ఎంపీడీఓ జ్యోతి, ఎస్ఏ వీర్ప్రతాప్, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, వైసీపీ నాయకులు బెజవాడ గోవర్ధన్ రెడ్డి, పొండ్ల అచ్యుత్ రెడ్డి, నిరంజన్ బాబురెడ్డి, కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలందరూ కూడా ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పేదలను ఆదుకోవడం జరిగింది. రైస్ ఇచ్చాము, కూరగాయలు ఇచ్చాము, నిత్యావసర వస్తువులు ఇచ్చాము, ఎగ్స్ ఇచ్చాము. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేసి నా మీద కేసు పెట్టారు. బుచ్చిరెడ్డిపాళెంలో సూలూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య గారి మీద కేసు పెట్టారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. మన రోజమ్మ గారి మీద కేసు పెట్టారు. నగిరి శాసనసభ్యురాల మీద ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడలేదు, ప్రజల మధ్య ఉన్నాం. ఆ కరోనా వైరస్ను చూసి భయపడలేదు, ప్రాణం పోతుందేమోనని భయపడలేదు, ప్రజల మధ్య ఉన్నాం, ప్రజలను ఆదుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకు కట్టుబడి ప్రజల మధ్య ఉన్నాం. కానీ రెండు నెలలు హైదరాబాద్లో హోమ్ క్వారంటైన్లో కూర్చొని రెండు రోజుల ముందు చంద్రబాబు అమరావతికి రావడం జరిగింది. కారులో బయలుదేరాడు హైదరాబాద్లో. దారి పొడుక్కు ఆయనకి ఘన స్వాగతం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా చేరి స్వాగతం పలికారు. ఈ ఎత్తుబారుడు కారులో ఉంచి బయటకు రావడం రెండేళ్ళు లోపడం. నేను డీజీపీ గారిని కోరుతున్నా, ముందు మీరు చంద్రబాబు నాయుడు మీద క్రిమినల్ కేసు పెట్టండి. కోవిడ్-19 రూల్స్ని ధిక్కరించి హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే వరకు రూల్స్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను మొబిలైజ్ చేసి స్లోగన్స్ ఇప్పించుకుని దారి పొడుక్కు రూల్స్ను పక్కదారి పట్టించినందుకు అతని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.